నిన్న విడుదలైనటువంటి JEE అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి రిజల్ట్స్ లో JEE అడ్వాన్స్డ్ లో టాపర్ మనోడే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్న చిద్విలాస్ రెడ్డి, ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన రమేష్ సూర్యతేజకు రెండో ర్యాంకు, టాప్ 10 లో 6 ర్యాంకులు తెలుగోళ్ళకే. ఫలితాలను రిలీజ్ చేసిన IIT గౌహతి. 43,773 మంది స్టూడెంట్లు క్వాలిఫై. IIT నుంచి జోసా కౌన్సిలింగ్. ఈ పిల్లగాంది బల్మూర్ మండలం గోదల్ విలేజ్, అచ్చంపేట దగ్గరలో ఉంటుంది. IITలో ప్రవేశాల కోసం నిర్వహించిన JEE అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి ఆల్ ఇండియా టాపర్గా నిలిచాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన రమేష్ సూర్యతేజ రెండో ర్యాంక్ సాధించాడు. ఇక ఉమెన్స్ టాపర్గా ఏపీకి చెందిన నయకంటి నాగ భావ్యశ్రీ నిలిచింది. ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంకుల్లో 6 తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం. ఆదివారం ఈ మేరకు JEE అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను IIT గౌహతి రిలీజ్ చేసింది. కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా 43,773 మంది స్టూడెంట్లు కౌన్సిలింగ్కు క్వాలిఫై అయినట్టు ప్రకటించింది. వీరిలో అబ్బాయిలు 36,264 మంది, అమ్మాయిలు 7,509 మంది ఉన్నారు. JEE అడ్వాన్స్డ్కు 1,88,833 మంది అప్లై చేసుకోగా పరీక్షకు 1,80,372 మంది హాజరయ్యారు. ఎక్కువ మంది హైదరాబాద్ జోన్ నుంచే. దేశంలో 7 IIT జోన్లుండగా ఎక్కువ మంది హైదరాబాద్ జోన్ నుంచి క్వాలిఫై అయ్యారు. ఇక్కడి నుంచి 10,432 మంది అర్హత సాధించారు. ఢిల్లీ జోన్ నుంచి 9,290 మంది, బాంబే జోన్ నుంచి 7,957 మంది, ఖరగ్పూర్ జోన్ నుంచి 4,618 మంది, కాన్పూర్ జోన్ నుంచి 4,582 మంది, రూర్కీ జోన్ నుంచి 4,499 మంది, గౌహతి జోన్ నుంచి 2,395 మంది క్వాలిఫై అయ్యారు. టాప్ 500 ర్యాంకులు కూడా హైదరాబాద్ జోన్కి ఎక్కువగా వచ్చాయి. హైదరాబాద్ జోన్ నుంచి 174, ఢిల్లీ జోన్ నుంచి 120, బాంబే జోన్ నుంచి 100, రూర్కీ జోన్ నుంచి 46, ఖరగ్పూర్ జోన్ నుంచి 37, కాన్పూర్ జోన్ నుంచి 16, గౌహతి జోన్ నుంచి 4 ర్యాంకులు ఉన్నాయి. జాతీయ స్థాయిలో టాపర్గా నిలిచిన చిద్విలాస్ రెడ్డికి 360 మార్కులకు గాను 341 మార్కులు వచ్చాయి. గతేడాది JEE అడ్వాన్స్డ్లో హైయెస్ట్ మార్కులు 314 మాత్రమే కావడం గమనార్హం. చిద్విలాస్ రెడ్డి, రమేష్ సూర్యతేజతో పాటు 5 ర్యాంకులు అడ్డగడ వెంకట శివరాం, 7వ ర్యాంకర్ బిక్కిన అభినవ్ చౌదరి, 9వ ర్యాంకర్ నాగిరెడ్డి బాలాజీ రెడ్డి, 10వ ర్యాంకర్ ఎక్కంటి పాని వెంకట మనిందర్ రెడ్డి తెలుగు విద్యార్థులే. మరోపక్క ఏపీకి చెందిన నయకంటి నాగ భవ్యశ్రీ అమ్మాయిల విభాగంలో టాపర్గా నిలిచింది. ఆమెకు 298 మార్కులు రాగా జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 56వ ర్యాంకు పొందింది. IIT నుంచి రిజిస్ట్రేషన్లు. IIT, NIT, IIITలు సహా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సిలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దీని ద్వారా బీటెక్, BSc 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. దేశంలో 23 IITలు, 32 NITలు, 26 IIITలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలుండగా వాటిలోని సీట్లను ఈ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. సోమవారం రిజిస్ట్రేషన్లు చేసుకుని ఛాయిస్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 6 రౌండ్ల పాటు సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. మొత్తంగా జూలై 26 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పెరిగిన కటాఫ్. కొన్నేళ్లుగా కటాఫ్ మార్కులు తగ్గుతూ వస్తుండగా ఈసారి మాత్రం భారీగా పెంచారు. 2022లో 360 మార్కులకు 55 మార్కుల కటాఫ్ విధించగా ఈ ఏడాది ఏకంగా 86 మార్కులను పెంచారు. 2-3 ఏళ్లుగా కరోనా ఎఫెక్ట్తో విద్యార్థులు JEEలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోయారు. కానీ ఈ ఏడాది మంచి మార్కులు స్కోర్ చేయడం గమనార్హం. దానికోసమనే 86 మార్కుల కారణే కట్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ అడ్వాన్స్ కట్ ఆఫ్ ఇలా కామన్ ర్యాంక్ లిస్టులో 86 కట్ ఆఫ్ అవుతుంది. ఓబీసీకి సంబంధించి 77 కట్ ఆఫ్ అవుతుంది. EWS జనరల్లో 77 కట్ ఆఫ్ అవుతుంది. ఎస్సీలో 43, ఎస్టీలో 43, పీడబ్ల్యూడీలో 43. ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి. టాప్ 10 ర్యాంకర్లు వావిలాల చిద్విలాస్ రెడ్డి, రమేష్ సూర్యతేజ, రిషికర్ల, రాఘవ గోయల్, అడ్డగడ వెంకట శివరాం, ప్రభవ్ ఖండేల్వల్, బిక్కిన అభినవ్ చౌదరి, మలై కెడియా, నాగ రెడ్డి, బాలాజీ రెడ్డి, వెంకట మనిందర్ రెడ్డి. ఈ విధంగా టాప్ 10లో ఉన్నటువంటి ర్యాంకర్లు వీళ్ళు. రోజు 10 గంటలు చదివా. చిద్విలాస్ రెడ్డి చెప్పినటువంటి విషయాలు అడ్వాన్స్డ్ కోసం రోజు 10 నుంచి 12 గంటలు చదివా. ప్లాన్ ప్రకారం సబ్జెక్టులను ప్రిపేర్ అయ్యా. ఒత్తిడి నుంచి తట్టుకునేందుకు రోజు కొంతసేపు టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని. కాలేజీల్లో ప్రాక్టీస్ చేసేవాడిని. పేరెంట్స్ ప్రోత్సాహం, లెక్చరర్ల సహకారంతో ఈ ర్యాంకు పొందగలిగా. ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నా ఇంకా ఎక్కడ చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు. నల్లమల నుంచి టాపర్గా జేఈ అడ్వాన్స్డ్ టాపర్ వావిలాల చిద్విలాస్ రెడ్డి. నార్కరం జిల్లా బల్మూర్ మండలం గోదల్ గ్రామం. నల్లమల ప్రాంతంలో మారుమూలంగా ఉంటుంది. వావిలాల రాజేశ్వర్ రెడ్డి, నాగలక్ష్మి చిన్న కుమారుడు చిద్విలాస్ రెడ్డి. పేరెంట్స్ రంగారెడ్డి జిల్లాలోని మాన్గూల్ మండలంలో ఎడ్జిట్ టీచర్లుగా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు రోష్ కేష్ రెడ్డి బిట్స్ పిలానీలో 3rd year చదువుతున్నాడు. ఇది టాపర్కు సంబంధించిన వివరాలు, ఆయన అడ్రస్ ఇది.